విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాల అనుసారం విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్న పర్యవేక్షణలో 100 రోజుల్లో డ్రగ్స్ నిర్మూలన దిశగా పోలీస్ శాఖ అడుగులు వేయనుంది. ఈ క్రమంలో డీసీపీ జోన్2 మేకా సత్యబాబు ఆధ్వర్యంలో గాజువాక టీఎస్ఆర్టీపీకే కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనపై తెలుగుదేశం పార్టీ ముక్త కంఠంతో పోరాడుతుందని, దీనికి పోలీస్ శాఖ కాకుండా ప్రథమ పౌరులుగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురుదేవుడు అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు. దేశం అంటే మనుషులు, మనుషులంటే మనుషులంతా ఆరోగ్యంగా. సత్యబాబు గారు, మా ఏసీపీ గారు ఆధ్వర్యంలో మేమంతా ఎవ్రీడే డ్రగ్స్ విషయంలో ఖచ్చితంగా యువతని, స్టూడెంట్ కానీ యువత కానీ దాని బారిన పడకూడదనే ఉద్దేశంతో మాకు, మా తొలీ సిబ్బందికి, మిగతా వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగాను మా అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాజువాక డీసీపీ గారు సత్యబాబు గారు ఆధ్వర్యంలో, అలాగే పోలీస్ ఆఫీసర్ అందరు కలిపి అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అనే కార్యక్రమం పెట్టారండి. పిల్లలకి ఈ డ్రగ్స్ బారిని పడకుండా ఉండడాని కోసం, అలాగే సమాజంలో ఎక్కడ ఏ విధంగా వీటిలో బారిని పడుతున్నారనే విషయాలపైన అవగాహన కల్పించడానికి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి మరి ఈ వేదిక ఇచ్చినందుకు మాకు టీఎస్ఆర్టీపీకే చైర్మన్ గారు అటువంటి బాలకృష్ణ గారికి మేము, బలరామకృష్ణ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. మరెన్నో కార్యక్రమాలు అటు చేస్తాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అలాగే హోంమంత్రిగా మా శ్రీమతి అనిత గారు అయిన తర్వాత 100 రోజుల్లోనే ఈ డ్రగ్స్ అరికట్టాలని, వాటిని పిల్లల్ని కాపాడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఖచ్చితంగా ఎవరైనా డ్రగ్స్ వాడినా వినియోగించినా, ఎవరైనా దాన్ని సప్లై చేసినా వాళ్ళపైన మాత్రం ఉక్కుపాదంతో అణచివేస్తాం, వాళ్ళకి జైలు పాలు చేపిస్తాం అని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్కే బాధ్యత కాదు, ఇటు నాయకులకి, సమాజం, పౌర సమాజానికి అందరిపైన బాధ్యత ఉంది. ఎవరైనా ఎక్కడైనా డ్రగ్స్ వాడినా, వాటిని అలవాటు చేయడానికి ప్రయత్నాలు చేసినా, వాళ్ళు వెంటనే పోలీస్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.